కాకినాడ బోట్ క్లబ్ లో పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ అన్నారు. గురువారం బోట్ క్లబ్ పార్క్ లో చేపట్టిన రక్షణ చర్యల పనులను పరిశీలించేందుకు కమిషనర్ విచ్చేశారు. బోట్ క్లబ్ లో సెల్ఫీ తీసుకుంటూ ఒక యువకుడు చెరువులో ప్రమాదవశాత్తు జారిపడడంతో స్థానికులు యువకుడిని రక్షించగా కమిషనర్ సదరు యువకుడిని మందలించి అతనిపై పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ బోట్ క్లబ్ పార్క్ లో గత 6 నెలల వ్యవధి కాలంలో సుమారు 5గురు బోట్ క్లబ్ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడంతో కార్పొరేషన్ అధికారులు బోట్ క్లబ్ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టారు. గురువారం బోట్ క్లబ్ పార్క్ లో జరుగుతున్న రక్షణ చర్యల పనులను కమిషనర్ స్వప్నల్ దినకర్, స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అదే సమయంలో తొండంగి మండలం పెరుమాళపురం గ్రామానికి చెందిన సి అజయ్ అనే యువకుడు బోట్ క్లబ్ లో ప్రవేశించి చెరువు వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి ఆ యువకుడిని రక్షించడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా సదరు యువకుడిపై పోలీసు కేసును నమోదు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నల్ దినకర్ మాట్లాడుతూ, బోట్ క్లబ్ పార్క్ లో రక్షణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో 2 వారాల పాటు బోట్ క్లబ్ పార్క్ ను మూసివేయడం జరిగిందని వివరించారు. ఎన్సీసీ యూనిట్ సహకారంతో బోట్ క్లబ్ పార్క్ లో 3 గజీ ఈతగాళ్లను నియమించడం జరిగిందని, అలాగే సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంచడం జరిగిందని వివరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం కమిషనర్ ను కలిసి ఇటీవల బోట్ క్లబ్ చెరువులో పడి మరణించిన వారికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ సిటీఓ రామారావు, స్మార్ట్ సిటీ ఎస్ఈ సత్యనారాయణ రాజు, కార్పొరేషన్ ఎస్ఈ సత్యకుమారి, ఏఈ రమేష్, ఉద్యానవన శాఖ ఐడి సిరిల్ తదితరులు పాల్గొన్నారు. ఒక కురవాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళారు. మనం సేవ్ చేసాము, బట్ అయినా సరే పబ్లిక్ దయచేసి ఆలోచించండి. పార్క్ మనం క్లోజ్ చేసాము, ఒక 2 వారానికి తాత్కాలికంగా మనం క్లోజ్ చేసాము, పని జరుగుతుంది కాబట్టి. ఎవరు లోపలికి రాకూడదు. పర్టికులర్ గా చుట్టుపక్కన ఉన్న, అంటే వార్డ్ నంబర్ 1, 2, 3, ఇక్కడ 50, 49, ఈ వార్డ్స్ లో ఉన్న పేరెంట్స్ కి, ప్రతి ఒక్క తల్లిదండ్రికి మీ బాధ్యత తీసుకొని మీ పిల్లలకి మీరు చెప్పాలి, దయచేసి బోట్ క్లబ్ పార్క్ లోపల వెళ్ళకూడదు. ఈ 2 వారాలు అసలు వెళ్ళకూడదు. తర్వాత పార్క్ ఓపెన్ అయిన తర్వాత వెళ్తే చెరువు దగ్గర అసలు వెళ్ళకూడదు. అక్కడ మనం ఏదైనా మనం అక్కడ అలానే ఈ కాషన్ బోర్డ్స్, అంటే డేంజర్ నీళ్ళకి లోపల వెళ్ళకూడదు బోర్డ్స్ మనం పెట్టాం. బట్ కానీ పిల్లల బాధ్యత పేరెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అందరికీ రిక్వెస్ట్ చేసినాను. అయినా సరే ఇక్కడ మనం అన్ని ప్రికాషన్స్ పెట్టినాం. ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర కూడా మీరు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కంప్లైంట్ చేయవచ్చు, లేకపోతే 1800-425-0325 ఈ నంబర్కి మీరు కాల్ కూడా చేసి చెప్పొచ్చు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మనం అందరూ మనం సిద్ధంగా ఉన్నాము. అన్ని మనం సదుపాయాలు మనం పెంచాము. బట్ కానీ ఫైనల్గా పబ్లిక్ నుంచి సపోర్ట్ ఉంటేనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం మరి స్మార్ట్ సిటీలో దేశంలోనే చాలా మంచి పేరు వస్తుంది, ఒక మంచి ర్యాంక్ కూడా వచ్చింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటుంటే ఒక పక్క రోడ్లు ఎన్ని పార్కులు బాగున్నాయి, కానీ మనుషులు ప్రాణాలకు మాత్రం విలువ లేకుండా పోతుంది. ఈరోజు మీరు చూస్తూ ఉంటుంటే ఒక మనిషి ప్రాణం విలువ లేకుండా పోయింది. అదే మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు సెక్యూరిటీ గార్డ్స్ ని ఎక్కువ పెట్టి చుట్టుపక్కల తన భద్రత చేస్తే ఈరోజు ప్రాణాలు మనకి కాపాడేవన్నది మేము తెలియజేస్తున్నాం. అందుకనే 1,00,000,000 రూపాయలు నిధులు వచ్చినా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పనులు జరగాలని కోరుతున్నాం. ఇమ్మీడియట్లీగా ఈ బోట్ క్లబ్ ఏదైతే ఉందో, ఇది ప్రాణాలిచ్చే పార్క్ లో ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా మున్సిపల్ అధికారులు చుట్టూ భద్రగడ్డిచ్చి చేయాలని కోరుతున్నాం. అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా నగర జిల్లా మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన జోక్యం చేసుకుని వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము సిపిఐగా కోరుతాం.